దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, మనం ఈరోజు మలాఖీ పుస్తకం 2వ అధ్యాయం 14వ వచనం మనం ధ్యానించుదాం. అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య కదా. బైబిల్లో మలాఖీ ప్రవచన పుస్తకం పాత నవర గ్రంథ పుస్తకములలో చివరిది. మలాఖీ ఒక ప్రవక్త. ఈ మలాఖీ దేవుని ప్రేరేపణ చొప్పున ప్రవచించాడు. ఎక్కువగా ఇస్రాయేలీలో ఉన్న యాజకుల కుటుంబాలకు. ఇక్కడ చెప్పబడిన ఈ వాక్యము, దాని అర్థము, దేవుడు ఇస్రాయేలు ప్రజలను తన కోసరం ఏర్పరచుకున్నాడని, వారు దేవుని కోసరం ప్రతిష్ఠిత జనమని, అందరికన్నా వారిని ఎక్కువగా ఎంచి వారిని స్వకీయ జనముగా తన కోసరం ఏర్పరచుకున్నాడు అన్న విషయం మనకు తెలిసిందే. ఈ వాక్యంలో దేవుడు రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి, దేవుడు నిబంధన చేసుకున్న జనులే ఇస్రాయేలు ప్రజలు. ఇక్కడ ఇస్రాయేలు ప్రజలు యెహోవా దేవునికి పెండ్లి భార్య, అంటే సృష్టించాడు దేవుడు కాబట్టి ఆయన భర్త. ఆ రిలేషన్షిప్లో ఈ వాక్యము ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. అట్ ద సేమ్ టైం, అదే సమయమున దేవుడు భౌతికంగా ఇస్రాయేలు కుటుంబములలో ఉన్న వారిలో భార్యాభర్తల అనుబంధం అన్నది ఏమిటి అన్నది కూడా తెలియపరుస్తున్నాడు. ఇక్కడ నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, యవ్వన కాలమందు నువ్వు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ సొంత భార్య పక్షమున దేవుడే సాక్షిగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ భార్య నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. అంటే భర్త నిబంధన చేసుకున్నాడు. ఎవరితో నిబంధన చేసుకున్నాడు? భార్యతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన చేసుకున్నాడు, చేసుకున్నావు కదా, నీ పెండ్లి భార్య కదా. ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన సారాంశం 15వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, దేవుని చేత సంతతి నొందవలనని. అంటే మీరు, అది తెలుగులో అంత సరిగా రాలేదు ట్రాన్స్లేషన్, దేవుడు వారికి పెళ్లి చేశాడు, సాక్షిగా ఉన్నాడు, వారు దేవుని ఎదుట నిబంధనలు చేసుకున్నారు, ఇప్పుడు వారు దేవుని కోసరం దైవ సంతతిని వారు పొందవలెను, వారి ద్వారా దేవుడు కలిగించాలని, దేవుడు ఘనమైన వివాహమును వారికి వరప్రసాదముగా దేవుడు అనుగ్రహించాడు. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలెను. దేవుని బిడ్డలారా,